హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కంటెంట్ వెరిఫై చేయడానికి బోల్డ్ బిజినెస్ కంపెనీ వారు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు 25,000 రూపీస్ శాలరీ ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గాయస్, మనకి బోల్డ్ బిజినెస్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు వాయిస్ డేటా ఎన్రిచ్మెంట్ ఏజెంట్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్, కాబట్టి మీకు వర్క్ ప్రెజర్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకి రిమోట్ జాబ్స్ కాబట్టి హ్యాపీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాలి. ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అయితే కాదు. డైలీ ఒక 8 అవర్స్ పాటు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది, గమనించాలి. చాలా మంది పార్ట్ టైం జాబ్స్ కోసం కూడా అడుగుతున్నారు కాబట్టి, సో మీకు పార్ట్ టైం జాబ్స్ కూడా ఖచ్చితంగా తెస్తాను. ఆల్రెడీ నిన్న కూడా పోస్ట్ చేయడం జరిగింది పార్ట్ టైం జాబ్స్ కోసం. అలాగే ఫుల్ టైం జాబ్స్ కోసం కూడా మనం ఖచ్చితంగా డిస్కషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై లింక్ అయితే కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకుని మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం 10th పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. ఎవరన్నా సరే అప్లికేషన్స్ పెట్టుకోండి, అలానే ఎలాంటి అప్లై ఫీ లేదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాల్సి ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట బెనిఫిట్స్ లో భాగంగా ఇట్స్ 100% రిమోట్ పొజిషన్. అంటే ఏంటంటే, హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా వాళ్ళు అయితే ఆఫీస్కి అయితే రమ్మనరు, ఎందుకంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు వేర్ యూ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు అనమాట. యూ విల్ హ్యావ్ ద రిసోర్సెస్ యూ నీడ్ టు లర్న్, లీడ్ అండ్ డెలివర్ రిజల్ట్స్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే నోటీస్ చేయాలన్నమాట, విల్లింగ్ టు వర్క్ ఆన్ బోత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్. అంటే ఏంటంటే, సో మీకు వాయిస్ కాల్స్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు చాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాయిస్ అండ్ నాన్ వాయిస్ రెండు కూడా కలిపి మనకి ఈ పర్టికులర్ హైరింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో వీళ్ళకి సంబంధించి ఆ క్లయింట్స్ అండ్ వీళ్ళకి సంబంధించి ఆ కస్టమర్స్ దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటే వాటిని రిసీవ్ చేసుకుని మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇక్కడ సపోర్ట్ కావాలి అని చెప్పేసి చాటింగ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యాప్ కావచ్చు, డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉంటే వాటిలో కావచ్చు. సో వాళ్ళు మీకు చాట్ సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళకి మీరు ప్రాపర్ రెస్పాన్స్ అయితే త్రూ చాటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మెయిల్స్ కూడా పంపిస్తారు, వాటికి కూడా మీరు ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డైలీ మీరు చాటింగ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మీరు ఫోన్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు డేటా ఎంట్రీ వర్క్ కూడా ఖచ్చితంగా ఉంటుంది గైస్, గమనించాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ మీకు కావాలి, ఎందుకంటే మీరు వాళ్ళతో చాటింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్ కమాండ్ అయితే కావాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా వీళ్ళు అయితే అడుగుతూ ఉంటారు. అటెన్షన్ టు డీటెయిల్, సో దీంతోపాటు యాక్యురసీగా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఏబుల్ టు సపోర్ట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ పెట్టుకునే విధంగా మీకు ప్లేస్ అయితే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అనమాట. నెట్ కనెక్షన్ కూడా మీరు పెట్టించుకోవాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి ఇక్కడ 15 Mbps ఉన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తారనమాట. అంటే బేసిక్గా మనకి బేసిక్ నెట్ ఉన్నా కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు. బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో దీంట్లో మనకి వర్క్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట సపోర్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ లైసెన్సింగ్ ఇన్ ద హెల్త్ కేర్ ఫీల్డ్ ఫర్ అవర్ క్లయింట్స్. వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, సో హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో, సో వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది అనేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ విల్ బీ హెల్డ్ టు ఏ హై క్వాలిటీ ఆఫ్ వర్క్ స్టాండర్డ్ అండ్ విల్ బీ ఏ కాంట్రిబ్యూటెడ్ టు ద క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ అని చెప్పేసి అవ్వడం జరిగింది. సో వాళ్ళు మీకు నేర్పిస్తారు వర్క్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఇందులో మనం ఒకసారి డిస్క్రిప్షన్ చూస్తున్నట్లయితే ఇన్వాల్వ్డ్ విత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్ చేయాలి, మేనేజ్ ఐదర్ ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్. అంటే ఏంటంటే, సో మీకు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా మీరు చేయాల్సి వచ్చినా కూడా ఒక ప్రొఫెషనల్గా మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వెరిఫై అయితే చేయాలి. వెరిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై అవర్ క్లయింట్ బై థర్డ్ పార్టీ ఎంటైటీస్ బై యూజింగ్ ఆన్లైన్ డేటా బేసిస్ టు క్రాస్ చెక్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంటైటీస్ మీరు యూజ్ చేసి వాళ్ళకి సంబంధించి ఏదైతే డేటా అనేది ప్రొవైడ్ చేస్తారో వాటిని మీరు వెరిఫై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో వాటి గురించి మీకు ఫర్దర్గా వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఎంట్రింగ్ ఇన్ఫర్మేషన్
ఫౌండ్ ఆన్ ఆన్లైన్ డేటాబేసెస్ ఇన్ అవర్ డేటాబేసెస్. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే డేటా ఎంట్రీ వర్క్ అయితే మీకు ఉంటుంది. సో ఆ యొక్క డేటా ఎంట్రీ వర్క్ అయితే చేయాలి. దాంతోపాటు కండక్టింగ్ ఇంటర్నల్ ఆర్ ఆన్లైన్ ఆర్ రీసెర్చ్ ఇంటూ వెరిఫికేషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు పర్చేస్ ప్రైమరీ సోర్స్ వెరిఫికేషన్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ హైలైటింగ్ ఇష్యూస్ ఆర్ నెగటివ్ ట్రెండ్స్ టు మేనేజర్స్ టు అడ్రస్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ బిజినెస్ ప్రాసెసెస్ అనేసి చెప్తున్నారన్నమాట. సో దీంతోపాటు అటెండింగ్ టీమ్ చెకింగ్స్ అండ్ ట్రైనింగ్ యాజ్ నీడెడ్. సో ఏంటంటే ఇక్కడ టీమ్ ఉంటారు. సో మీతో పాటు చాలామంది టీమ్ మెంబర్స్ అయితే పనిచేస్తూ ఉంటారు. సో హైయర్ అఫీషియల్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి చెకింగ్స్ ఏవైతే ఉంటారో వాటికి మీరు అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మీరు వర్క్ అనేది చేయాలి. దాంతోపాటు ట్రైనింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు యాక్సెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు అప్డేటింగ్ ప్రొవైడర్స్ లైసెన్స్ ఆన్ అవర్ డేటాబేస్. సో వీళ్ళకి సంబంధించి లైసెన్సెస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటాబేసెస్లో అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు రెన్యువల్స్ అనేవి చేయాల్సి అయితే ఉంటుంది. అసిస్ట్ టు ద వెరైటీ ఆఫ్ స్పెషల్ ప్రాజెక్ట్ సచెస్ CAQH ఎక్సెట్రా. సో వాళ్ళు మీకు నేర్పిస్తారన్నమాట వర్క్ అంతా కూడా. దాంతోపాటు ఇంకా ఏవైతే డ్యూటీస్ మీకు ఇస్తారో వాటిని కూడా మీరు ప్రాపర్గా అయితే చేయాలి. పర్ఫామ్ అదర్ డ్యూటీస్ అయితే అసైన్. వాళ్ళు మీకు ఒకవేళ వేరే అదర్ ఏదైనా డ్యూటీస్ కానీ లేకపోతే వేరే ప్రాజెక్ట్ కానీ మిమ్మల్ని అసైన్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా దాన్ని కూడా వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు గైస్. ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్గా, ఒకవేళ మీకు ఇండీడ్ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేసేసి ఈజీగా అప్లై చేసుకోండి. లేదు నేను మాన్యువల్గా చేస్తాను అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఫామ్ని అయితే ఫిల్ చేస్తాం. ఫిల్ చేసేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అలాగే మీ అడ్రస్. అంటే ఇందులో మీ అడ్రస్ ఏంటి, సిటీ, స్టేట్ అండ్ పోస్టల్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అయితే ఇవ్వాలి. తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత డిజైర్డ్ శాలరీ అడుగుతున్నారు. సో మెన్షన్ చేయండి. తర్వాత ఎర్లియస్ స్టార్ట్ డేట్. సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఒకసారి డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్యాన్ యూ వర్క్ ఈవినింగ్. సో ఈవినింగ్ టైంలో మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎస్. సో ఈవినింగ్ టైంలో ఖాళీ కాబట్టి ఎస్ అనేసి పెట్టాము. తర్వాత వాయిస్ ప్రాసెస్ జాబ్స్కి మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే ఫోన్ కాల్స్ చేస్తారు డైలీ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి పెట్టాను. సో ఆర్ యూ లొకేటెడ్ ఇన్ ద ఫిలిప్పీన్స్? సో మీరు ఏం చేయాలంటే నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈజీగా మనకి ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. వితిన్ 2 మినిట్స్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు, ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కి మాత్రమే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు ఆన్లైన్లో. మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని సో షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.